భవాని గాయత్రి కాళీలక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలా లలితాదశ గాంగేయం వహ్నిగర్భం సర్వణజంతుం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహం అమలగుణం రుద్రదయస్వరూపం సైనాన్యం తారకఘ్నం గురుమచలపతిం కార్తికేయం షడాస్యం శుభ్రహ్మణ్యం మయూర ధ్వజరథ సహితం దేవదేవనమామ్యహం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. చరాచర భక్తులందరికీ శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో కార్యక్రమాల్ని ఆచరిస్తూ వెళ్తున్నాం, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేపడుతూ వెళుతున్నాం, పుణ్య కార్యక్రమాలకి సాయం చేసుకుంటూ వెళుతున్నాం. మనం చేసే పుణ్య కార్యక్రమాలకు కూడా ఎంతోమంది సాయం చేస్తూ ఉంటారు. కానీ ఎంత సాయం చేసినా ప్రతి సాయము కూడా శక్తితోటి ముడిపడి ఉంటుంది. శక్తి లేనిదే ఏ వస్తువ సృష్టిలో కదలదు. ఆ శక్తికి మూల శక్తి శ్రీశక్తి. అంటే శ్రీశక్తి లేనిదే చేసే కార్యక్రమము దిగ్విజయం చెందదు. అంటే మన నిత్య జీవితంలో ఏదైనా ఆహార పదార్థాన్ని తయారు చేయాలన్నా, ఆహార పదార్థాన్ని తినాలన్నా, ఏదైనా వస్తువుని చూడాలన్నా, ఏదైనా వస్తువు యొక్క అనుభూతి చెందాలన్నా, ఏ విధమైన అనుభూతిలోనైనా సరే దైవశక్తి ఉండవలసినదే. ఆ దైవశక్తే శ్రీశక్తితోటి ముడిపడి ఉంటుంది. అంటే దైవశక్తి కన్నా మూలమైనది శ్రీశక్తి. దైవము మనకు ప్రసరింపజేసే శక్తి శ్రీశక్తి ద్వారా ప్రసరింపజేస్తుంది. మనం నిత్యం లేచి పొద్దున్నే ఉదయాన్నే గబగబా పూజ చేసుకుంటామండి. అంటే ఆ పూజలో సమస్త కార్యక్రమాలలో ఏ మంత్రం చదివినా, ఏ ఉపాసకులైనా, ఎంతటి గొప్పవారైనా సరే శ్రీశక్తిలో ముడిపడి ఉంటారు. అంటే ఏ మంత్రంతోనైనా సరే అండి, ఏ మంత్రం మొదలుపెట్టినా సరే శ్రీ అనే పదంతో మొదలవుతుంది. అంటే శ్రీ అనేది మనిషికి ఆయువు పట్టు లాంటిది. అంటే మనిషికి ఊపిరి ఉన్నంతకాలం, దేవుణ్ణి కొలిచినంతకాలం, దైవభక్తిని మనం ఆరాధించినంతకాలం శ్రీశక్తిని వీడకుండా ఉండలేము. అంటే శ్రీ అనే పదం మనకి ఊపిరి లాంటిది, మనిషికి జీవకళ పోస్తుందండి. ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే శక్తి లేకుండా జీవించలేడు. ఆ శక్తిని పెంచుకోవడానికి పూజ, ధ్యానము, భక్తి ఈ పర్యాయ పదాలన్నీ వాడటం జరుగుతుంది. మనం నిత్యం చేసే కార్యక్రమంలో మన యొక్క ఆయుష్ని పెంచుకోవడానికి శక్తి చాలా అవసరం. ఆ శక్తి శ్రీశక్తితో కూడి ఉంటుంది. శ్రీ అనే పదానికి నిర్వచనం శక్తి, శుభం, ధర్మం, న్యాయం అనే పదాలన్నీ కూడా స్త్రీతో ముడిపడి ఉంటాయండి. ఈ స్త్రీలో ఉంచి పుట్టినదే న్యాయము, ధర్మము. అంటే మంత్రం మొదలుపెట్టేటప్పుడు, క్షేత్రం మొదలుపెట్టేటప్పుడు, ఏ వ్యక్తి నామమైనా మొదలుపెట్టేటప్పుడు, ఏ వ్యక్తిని ఉచ్చరించేటప్పుడు ఆ వ్యక్తి పేరు రాసే ముందు స్త్రీ అనే పదాన్ని రాస్తామండి. స్త్రీ అంటే సిరి సంపదలకు నిదర్శనము. అంటే మనిషి సిరిని సంపాదించాలి అంటే స్త్రీతో ముడిపడి ఉండాలి. స్త్రీ అనే పదము సిరికి సంకేతము. సిరి అంటే ధనమే కాదండి, సిరి అంటే ఆయుష్, సిరి అంటే జీవనము, సిరి అంటే పొందడము. అంటే ఏ వస్తువునైనా పొందాలి అన్నా స్త్రీతో ముడిపడి ఉండాలి, ఏ వస్తువునైనా మనది అని అనిపించుకోవాలన్నా స్త్రీతో ముడిపడి ఉండాలి. అంటే చరాచర సృష్టిలో నాది, నాకు, మనది, మన వల్ల, మన కోసము అనే ఏ పదమైనా కూడా స్త్రీతో ముడిపడి ఉంటుంది. అటువంటి శక్తిని కొలవడమే శ్రీశక్తి. మనం చేసే నిత్య కర్మలలో మన గురించి మనం బ్రతకటానికి పడే కష్టం, ఆ కష్టానికి దారి చూపెట్టేదే శక్తి అండి. శక్తి లేని వస్తువ మట్టితో సమానం. అంటే శక్తి లేని ఏ వస్తువునైనా సరే శవంతో సమానం అండి. అంటే జీవి నిర్జీవిగా మారతాడు. ఈ జీవన గమనంలో మనిషి ప్రతీది ఆచితూచి నడవవలసి ఉంటుంది. ఆ నడతకు నడవడికకి ప్రోద్బలం అంటే ఎలా నడవాలో చెప్పేది శక్తి. ఆ శక్తే శ్రీశక్తి. ఆ శక్తి కనుక మనలో లోపిస్తే, మనలో చాలామందికి ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు, చేయాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ పని ఎందుకులే మళ్ళీ చేద్దాంలే, లేకపోతే ఆ కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు కొంతకాలం తర్వాత మొదలు పెడదాం అంటారు. అంటే అశక్తతని చేకూరుస్తారు.
అంటే వారిలో వారు అశక్తికి గురవుతారు. ఎందుకు గురవుతున్నారండి అశక్తి? చేసే కార్యక్రమాలు ఆటంకాలు రాబట్టి, చేసే కార్యక్రమాలపైన శ్రద్ధ తగ్గబట్టి. లేదండి, మా అబ్బాయి పోయిన సంవత్సరం వరకు చాలా బాగా చదువుకున్నాడు, ఈ సంవత్సరం నుంచే తక్కువ మార్కులు వస్తున్నాయి. అంటే చదువులో ఆ అబ్బాయి, పోయిన సంవత్సరము మీ అబ్బాయి, ఈ సంవత్సరము మీ అబ్బాయి, పోయిన సంవత్సరం అదే స్కూలు, ఈ సంవత్సరం అదే స్కూలు, పోయిన సంవత్సరం అదే మాస్టారు, ఈ సంవత్సరం అదే మాస్టారు, కానీ ఈ వ్యత్యాసం ఎందుకు జరిగింది? పిల్లవాడిలో శక్తి లోపించింది. అంటే ఆ వ్యక్తికి అశక్తి కలిగింది అంటే శక్తి లోపించడం వల్ల అశక్తి కలిగింది. ఆ అశక్తి కలగడమే స్త్రీశక్తి లోపించటము, అంటే అమ్మవారి యొక్క శక్తి లోపించటము. మనిషిలో అందం తగ్గింది. మా అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా అవ్వట్లేదండి, అబ్బాయికి పెళ్లి సంబంధాలు రావట్లేదండి. ఎలా వస్తాయండి? మొహంలో కళ తగ్గబట్టి ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కావచ్చు పెళ్లి సంబంధాలు కుదరటం లేదు. ఆ దానికి కూడా కారణము ఆ యొక్క స్త్రీ అనే శక్తి లోపిస్తే ఆ వ్యక్తికి ఆ యొక్క తత్వం మీద, అంటే ఆ అందము అనేది తగ్గుతుంది. ఏ విధమైన సంస్థలోనైనా తీసుకోవచ్చండి, ఒక వ్యాపార సంస్థలో ఉన్నత స్థితిని అధిరోహించలేకపోతున్నాము, చాలా నష్టాలు వస్తున్నాయండి, ఎంత కష్టపడ్డా లాభాలు కుదరట్లేదు, మాకు జీతం రావట్లేదు, వాళ్ళకి ధనం సమకూర్చట్లేదు, వ్యాపార సంస్థ 3 నెలలుగా కుంటి పడుతూ నడుస్తోంది. ఏదైనా సరే స్త్రీశక్తి లోపం కనుక జరిగితే ఆ విధమైన వ్యవస్థ తప్పకుండా ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎదుటివారికి తెలిపేది, మనం తెలుసుకునేది ఏమిటంటేనండి, ఈ స్త్రీశక్తిని మనలో ఎలా పెంపొందించుకోవచ్చు, అంటే మనం దైవాన్ని ఏ విధంగా కొలిస్తే, దైవాన్ని ఏ విధంగా మనం మెప్పించగలిగితే మన యొక్క శక్తి రెట్టింపు అవుతుంది, మనలో అశక్తి అనేది లోపిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనము మీ ముందు పెట్టడం జరుగుతోంది. ఈ కార్యక్రమం చూసినందువల్ల, మీరు పాటించినందువల్ల మీకు కలిగే లాభము మీలో అశక్తి తగ్గటము. అశక్తి తగ్గటం అంటే చేయవలసిన పని మీద, చేసే పని మీద శ్రద్ధ పెంచుకోవటము. ఆ శ్రద్ధ పెంచుకోవడానికి దైవపరంగా ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి. రోజు మేము దీపం పెడుతున్నామండి అనుకున్న పనులు అవ్వట్లేదు, అబ్బో మా వారు గంటన్నర పూజ చేస్తారండి, ఈరోజు కూడా 10 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దానికి కారణము మనం చేసుకునే కార్యక్రమాలు కాదండి. మనం దేవుణ్ణి ఎలా కొలిస్తే దేవుడు మనకు అలాగే ప్రతిఫలం ఇస్తాడు. గంటల తరపడి కూర్చోవడం కాదు. అంటే అశక్తి లేకుండా, మనిషిలో శక్తిహీనం కాకుండా ఉండటం కోసమని ఈ యొక్క శక్తి ఎలా ఉపయోగపడుతుంది జీవితంలో, భగవంతుడి నీడలో, అంటే అమ్మవారి నీడ నుంచి మనము స్త్రీశక్తిని ఎలా పొందవచ్చు, స్త్రీశక్తి మనతోటుంటే ఆటంకాలకి ఎలా దూరం అవుతాము. జీవితంలో ఆటంకాలు వస్తాయండి, ఆటంకం లేకుండా మనిషి బ్రతకలేడు. మనిషి బ్రతికున్నంతకాలం ఆటంకాలతో పోరాడవలసిందే. సముద్రంలో ఈత దిగితే మన తిన్న మన నీళ్ళలో ఈత అలా ఈదుతూ వెళుతున్నప్పుడు నీళ్లు జరగవండి, మనం జరిపితేనే. నదిలోనైనా సరే మనం నీళ్ళని జరిపితే అవి కదులుతాయి, కానీ మనం అలా నీళ్ళలోకి దూకిన వెంటనే నీళ్లు జరగవండి. అలాగే మనలో శక్తిని పెంచుకోవాలి అంటే దైవతత్వాన్ని పెంచుకోవాలి, దైవతత్వం మనలో ఇముడింప చేసుకోవాలి. ఆ దైవతత్వం ద్వారా మనం అభివృద్ధి చెందితే ఈ స్త్రీశక్తి మనకి ఎంతో ఉపయోగపడుతుంది, మనిషికి అశక్తికి దూరం చేస్తుందండి. ఒకటే ఉదాహరణ, నేను చేసే కార్యక్రమంలో నేను తప్పకుండా గెలవాలి అని గనక మనిషి సంకల్పించుకుని పరిగి ఎడితే అసలు మనిషి నష్టాలు ఎందుకు ఎదురుతాడండి? నష్టాలు ఎందుకు కలుగుతాయి మనిషికి? ఎక్కడో చిన్నపాటి భావన కలుగుతుంది, నేను ఓడిపోతానేమో, జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో, వెళ్ళగనిలో లేను అంటే మనిషికి ముందు బయలుదేరే కన్నా ముందే ఈ భావనలతోటి మనిషి పరిగెడుతున్నాడు. ఆ భావనలు మనిషికి కలగకూడదు. మనని భగవంతుడు పుట్టించింది, మనని భగవంతుడు పెంచింది, మనని భగవంతుడు పోషించింది కూడా భగవంతుడికి దగ్గర అవ్వడం కోసము, అంటే స్త్రీశక్తికి దగ్గర అవ్వడం కోసము. స్త్రీ అంటే దైవశక్తి. ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రతి మాటకు ముందు ఆ మనిషికి ముందు స్త్రీ అనే పదం రాస్తారండి. ఆ స్త్రీ అనే పదం మనిషిని స్త్రీకి దగ్గర చేస్తుంది. మనం ఎవరికైనా పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కావచ్చు, ఎవరితోనైనా చెప్పేటప్పుడు కావచ్చు, ఈ సంభాషణలో గౌరవమైన పదాన్ని ఇవ్వటం కోసమని స్త్రీ అనే అక్షరాన్ని జోడిస్తాము. అది అక్షరము కాదు, అది దైవశక్తి.
అది కనుక మనం అక్షరం కింద మాత్రమే భావిస్తే అభివృద్ధి చెందము. నేటి కాలం మన పరిస్థితుల్లో ఎన్నో ఇంగ్లీష్ పర్యాయ పదాలలో మనం మిస్టర్ మిస్సెస్ ఇవన్నీ రాయటం జరుగుతోంది. భారతీయ సంస్కృతి ప్రకారంగా స్త్రీ అంటే సిరిని కల్పించునది, సిరిని ఇచ్చునది, మనిషిని అభివృద్ధి చేయునది శ్రీ అనే అక్షరము. ఈ అక్షరము అనే శక్తి మనకి అమ్మవారి దగ్గర నుంచి లభిస్తుంది. చరాచర సృష్టిలో మూలం మహాశక్తి, ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆ అమ్మవారి శక్తి నుంచి స్త్రీ అనే శక్తిని కనుక మనం పొందగలిగితే, ఆ అమ్మవారి చూపుని కనుక మనం ఆశ్రయిస్తే చాలండి, మనకొచ్చే నష్టం కావచ్చు, మనకొచ్చే కష్టం కావచ్చు, దానంతటా అదే తొలగిపోతుంది. అంటే మనం చేసుకునే నిత్యకృత్య కార్యక్రమాలలో ఆ శక్తిని మనం ఎలా పొందవచ్చు? ఉదయం లేచిన వెంటనే పూజని ఏ విధంగా చేస్తే ఆ అమ్మవారి శక్తిని మనం పొందుతాము? ఏ దైవంలోనైనా సరేనండి శక్తి తప్పకుండా ఉంటుంది. శక్తికి పర్యాయ పదమే స్త్రీ. అంటే ఏ భగవంతుడిలోనైనా సరే, మన ముక్కోటి దేవతలలో ఏ దేవతకైనా సరే స్త్రీ అనే పదంలో ఇచ్చే శక్తిని మనం పొందగలము. భగవంతుడు మనకి శక్తిని ప్రసరింపజేసేది స్త్రీ అనే అక్షరము ద్వారా. ఆ అక్షరమే మనకి రక్షగా నిలబడుతుంది. అది అక్షరం అంటే అక్షర పదమని కాదండి, నేను మీకు చెప్పాలి అనే భాషలో చెప్పడం జరుగుతోంది. కానీ ఆ అక్షరమే శక్తి. శక్తి అంటే స్త్రీ, స్త్రీ అంటే శక్తి. మనము సిరి పొందవాలని అంటే సిరితో నలవాలి, మెలగాలి. ఇది ఎలా మనకి అబ్బుతుంది? పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాలండి ఎలా తిరగాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా చూడాలి, ఒక వ్యక్తికి గౌరవం ఎలా ఇవ్వాలి అనే నేటి కాలమాన పరిస్థితుల్లో ఇది తగ్గుతూ వచ్చింది. ఇది తగ్గకుండా ఉండాలి అంటే మనం భగవంతుడి నీడను పిల్లలకి వెతికి ఇవ్వాలి. భగవంతుడికి ఎలా పూజ చేయాలో నేర్పాలి. భగవంతుడిని ఎలా వేడుకుంటే మనకి జ్ఞానం పెరుగుతుందో చెప్పాలి. నేటి కాలమాన పరిస్థితుల్లో ఎంతో గొప్ప జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారండి. కానీ దైవ జ్ఞానము అనే జ్ఞానాన్ని పొందటానికి చాలా కష్టపడుతున్నారు. దైవ జ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తుంది? మర్యాద నుంచి లభిస్తుంది. ఒక వ్యక్తికి మనం ఇచ్చే మర్యాదే మనకి శక్తిని పెంచుతుంది. ఒక వ్యక్తిని మనం ఇచ్చే ఆదరణే మనకి శక్తిని పెంచుతుంది. అంటే మనం అశక్తి కాకుండా ఉండటం కోసమని చెప్పి ఈ శ్రీశక్తిని పెంచుకోవాలి. ఈ కార్యక్రమంలో మనం శ్రీశక్తిని ఎలా పెంచుకోవచ్చు, భగవంతుడికి ఎలా ఆరాధన చేస్తే మనకి శక్తి పెరుగుతుంది, మనకు ఆటంకాలు తొలగుతాయి, ఏ మంత్రం ద్వారా మనం భగవంతుడికి ఉదయాన్నే పూజ చేసుకుంటే లాభం కలుగుతుంది. మంత్రము అంటే మనిషి పేరండి. మన చరాచర సృష్టిలో ప్రతి ఒక్కొక్కళ్ళ పేరు ఒక్కొక్క మంత్రంతో సమ్మేళనమై ఉంది. పేరు పెట్టేసుకుంటారు, పేరు పెట్టేసుకున్న పేర్లకు వేరే వేరే పేర్లు పెట్టుకుని పిలుచుకుంటూ ఉంటారు, ఆ పేర్లు మార్చేసుకుంటున్నారు కూడాను. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు పెట్టిన పేరు చచ్చేదాకా ఉంటుందండి. పేరు మార్చుకోగలం కానీ మన శరీరాన్ని మార్చుకోలేం. ఆ దైవశక్తి చిన్నప్పుడు తల్లి తండ్రి మన చెవిలో చెప్పిన పదం ఉంది చూశారు, ఆ యొక్క శక్తి యొక్క మేళవింపు చాలండి మనిషి జీవితాంతం ఎలా బతుకుతాడని చెప్పటానికి. వాళ్ళ యొక్క నరాలను కోసి మనని బయటికి తీశారు, వాళ్ళ యొక్క చర్మంలోంచి మనం పుట్టాము. అటువంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు పెట్టిన పేరు మనకి చచ్చేదాకా వెన్నెలను కురిపిస్తుంది. వెన్నెల అంటే మృదువైన తత్వము. ఈ తత్వం వెన్నెల తత్వం కూడా స్త్రీసత్వంతో సమ్మేళనమై ఉంది. ఈ శ్రీశక్తిని పొందటం కోసం, అంటే భగవంతుడి యొక్క శక్తిని మనం పొందటం కోసం, భగవంతుడి నీడలో బ్రతకడం కోసం మనం చేయవలసిన కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనే విషయాలు తెలుసుకుంటూ వద్దాం. మనలో చాలామంది ఉదయాన్నే లేచి కాలకృత్యములు తీర్చుకొని దైవారాధన చేస్తారు. అంటే పొద్దున్నే లేచి వాళ్ళ యొక్క నిత్యకృత్యములన్నీ ముగించుకొని వాకింగ్ చేయొచ్చు, ఏ విధమైన కార్యక్రమాలైనా చేయొచ్చు. ఆ కార్యక్రమాలు అయిన వెంటనే వాళ్ళు స్నానం చేసుకుని పూజలో కూర్చుంటారండి. ఆ పూజలో వాళ్ళ యొక్క మనస్సు చేసే లగ్నం చేసే మనస్సుని బట్టి వాళ్ళు ఆ యొక్క శక్తిని పొందగలరు. పూజ చేసేస్తే సరిపోదండి, మంత్రాలు చదివితే సరిపోదండి, మంత్ర ఉచ్చారణ నాకు చాలా బాగొచ్చు అనుకుంటే సరిపోదండి. ఆ యొక్క మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఎంతసేపు చదువుతున్నాము,
108 నామాలు అష్టోత్తరంలో ఒక్క నామం పట్టుకుని 108 సార్లు చదవండి చాలండి, ముక్కోటి ఫలితం దక్కుతుంది. 108 నామాలు చదివే కన్నా ఒక్క నామాన్ని ఎంచుకోండి 108 నామాల్లో. ఆ ఒక్క నామమే మీకు సిరికి దగ్గర చేస్తుంది, అంటే మీకు అభివృద్ధి దారి చూపిస్తుంది. ఎప్పుడైనా సరే ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం, ఎటువంటి ఆటంకం ఏర్పడినా సరే ఆ ఒక్క మంత్రాన్ని పట్టుకు చదవండి. ఆ ఒక్క మంత్రమే మీకు మహాశక్తిలా పనిచేస్తుంది. ఆ ఒక్క మంత్రమే మీ జీవితానికి దారి చూపిస్తుంది. అంటే మీరు భగవంతుడి పూజ ఎంత మనశ్శాంతిగా చేస్తే అంత మీకు శక్తి పెరుగుతుంది. మనలో చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందులకి లోనవుతున్నారు. ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగాలి అంటే స్నానం చేయకుండా దయచేసి స్టవ్ వెలిగించొద్దు. అంటే ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేయకుండా మనలో చాలామంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి వారి జీవితంలో ఎవరు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దయచేసి అగ్నిహోత్రుని ముట్టుకునేటప్పుడు స్నానం చేసి అగ్నిహోత్రుని వెలిగించండి. అగ్నిహోత్రం కూడా మన కడుపులో జ్వాలని పెంచుకోవడం కోసం మనం ఆహార పదార్థాన్ని తింటున్నామండి, బతకటం కోసం కాదు మనం తినేది ఆహార పదార్థం. బతకటం కోసం తిండి తినక్కర్లేదండి. మనకు ఎన్నో చోట్ల ఎన్నో ఎంతోమంది చెప్తుంటారు వాళ్ళు అన్నం తిని చాలా కాలం అయిందని చెప్పి, అది కాదు. మనకి ఆహారం ఎంతవరకు అవసరమో అంటే బ్రతకటం కోసం ఎంత అవసరమో బ్రతికించటం కోసం కూడా అంతే అవసరము. ఒక వ్యక్తి ఆహారం తినడం ఆ వ్యక్తి కోసమే కాదండి, ఎదుటి వ్యక్తిని పెంచడం కోసం కూడా, అంటే ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం కోసం కూడా మనిషి ఆహారం తింటున్నాడు. అట్లాంటి ఆహారం ఉడికించే స్థలాన్ని శుచి శుభ్రత లేకుండా ఆ స్థలాన్ని ఉపయోగించరాదు. దయచేసి మనలో సిరి పెరగాలి అంటే పొద్దున్నే ఉదయాన్నే స్నానం ముగించుకోకుండా స్టవ్ వెలిగించవద్దు మొదటిదండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించిన తర్వాత మొదటగా దయచేసి ప్రతి ఒక్కరూ సిరికి మూలము పాలు. అంటే దైవానికి పాలు చాలా మూలమైనది. ఈ పాలని పొయ్యి మీద పెట్టిన తర్వాత మీరు తర్వాత ఏ వంటనైనా వండుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చరాచర సృష్టిలో చాలామంది బాధపడుతున్నారండి. ఎన్నో పూజలు చేస్తున్నారు, ఎన్నో యాగాలు చేస్తున్నారు, ఎన్నో హోమాలు చేస్తున్నారు, ఎన్నో పుష్పాలతో పూజలు చేస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి వాళ్ళల్లో వాళ్ళు తెచ్చుకునే మార్పు అధికంగా ఉపయోగపడుతుంది. ఎదుటివాడు చేసే పూజ కన్నా మనలో మన మార్పు 100 రెట్లు మనకి మేలు చేస్తుందండి. మనం ఒంటి నిండా బురద పూసుకొని ఎదుటి వాళ్ళకి స్నానం చేయిస్తే, లేదా ఎదుటి వాళ్ళ చేత స్నానం చేయిస్తే మనకి యొక్క లాభం కలగదు. మన మన శుభ్రాన్ని, మన శరీరాన్ని మనం శుభ్రం చేసుకుంటేనే మనకి అనారోగ్యం కావచ్చు, ఆరోగ్యం పెరగడం కావచ్చు, ఏదైనా కూడా జీవితంలో మంచి మార్పు వస్తుంది. మనం ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి అంటే మనం చదువుకున్న చదువుతో పాస్ అవుతాం, పక్కవాళ్ళు వేసే ప్రశ్నలకి జవాబులు చెప్పి పాస్ అవుతాం, అంతే తప్ప మనం పక్కవాళ్ళు చేత చెప్పించి పాస్ అవ్వలేమండి. అలాగే మనకి సిరి పెరగాలి అంటే మనలో మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులకి మూలంగా అగ్నిహోత్రుని వెలిగించే ముందు మనం శుభ్రం పడి అగ్నిహోత్రుని వెలిగించాలండి. సగం సగం మొహం కడుక్కుంటూ, సగం సగం మాట్లాడుతూ, కాలకృత్యాలు తీర్చుకుంటూ వచ్చి అగ్నిహోత్రుని దయచేసి వెలిగించవద్దు. ఒక హోమాన్ని అర్చకులు కావచ్చు, భగవంతుని పూజించేవారు కావచ్చు, ఎవరైతే ఆ హోమాన్ని ఎలా అయితే శుచి శుభ్రంగా వెలిగిస్తున్నారో, నిత్య జీవితంలో మనకి ఆహార పదార్థాన్ని, ఎటువంటి పదార్థాన్ని అయినా ఉడికించి మనకి రుచి చూపించే పదార్థాలు ఇచ్చే అగ్నిహోత్రుని దయచేసి స్నానం చేసిన తర్వాత వెలిగించండి. వెలిగించిన వెంటనే పాలని మాత్రమే పొయ్యి మీద పెట్టండి. ఆ తర్వాత మీరు ఏమైనా వండేసుకోవచ్చు. మీ యొక్క వంట పాలతోటి మొదలు పెట్టండి, అది మనకి శుభము. ఒక ఉదాహరణ చెప్తానండి, పాలతో మొదలు పెట్టండి అంటే గృహప్రవేశం చేసుకుంటారండి, గృహప్రవేశం చేసుకునేటప్పుడు ఆ యొక్క అగ్నిహోత్రుని పాలతోటి మొదలు పెడతారండి. మన నిత్యం ప్రతిరోజు గృహప్రవేశం లాంటిదే జీవితం అండి. ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తిని కలుస్తాం, ప్రతిరోజు ఒక కొత్త కార్యక్రమం మొదలు పెడతాం, ప్రతిరోజు ఒక ఆటంకాన్ని తొలగించుకోవడానికి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త మార్గాలు, కొత్త కొత్త వ్యవహారాలు చేసుకుంటూ బతకవలసి ఉంటుంది. అట్లాంటి అప్పుడు మనకి ప్రతి ఘడియ కూడా గృహప్రవేశం లాంటిదే. అది గృహప్రవేశము, ఇది జీవితంలో ప్రవేశము. అది గృహప్రవేశము, ఇది నడకలో ప్రవేశము. అది గృహప్రవేశము, ఇది జీవన ప్రదేశము. ఈ ప్రదేశంలో విజయాన్ని సాధించటం కోసం
పొయ్యి మీద మొదటిసారిగా పాలు పెట్టి కాచుకున్న తర్వాత కాఫీ కావచ్చు, వారి వారి టీ కావచ్చు, అలవాట్ల ప్రకారంగా మీ కార్యక్రమాలు చేసుకోవండి. ఈ విధంగా చేసుకుంటూ వస్తూ దాని అనంతరం మీరు ఉదయాన్నే భగవంతుణ్ణి సేవించేటప్పుడు శుచి శుభ్రమైన బట్టలు వాడండి. మనం నిత్యము కొన్ని వందల నిమిషాలు వాడుకుంటామండి. ప్రతి నిత్యము మనం వాడే సమయంలో కొన్ని వందల నిమిషాలు వాడుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం. అందులో కొంతకాలం ప్రశాంతంగా భగవంతుడి దగ్గర కూర్చుని గడపలేమండి. అంటే భగవంతుడికి చేసే సేవ కూర్చుని చేస్తే 100 రెట్లు ఫలితం పెరుగుతుంది. నిలబడి చేస్తే, మనమే నిలబడి చేస్తున్నామే, ఇన్ని కోట్ల మందిని కాపాడే భగవంతుడు, మనని మనని కాపాడుకునే వాళ్ళమే నిలబడి చేసి పరిగెడుతూ పరిగెడుతున్నాము. ఇన్ని వేల లక్షల కోట్ల మందిని కాపాడే భగవంతుడు మనతోటి ఎందుకు నిలబడి ఉండాలండి? అన్ని ఘడియలు అన్ని నిమిషాలు మనకు అందించినప్పుడు అందులో కొంతకాలాన్ని మనకు భగవంతుడు కేటాయించలేకపోతే అతను మనకి కాలాన్ని ఇచ్చి వృధా చేసినట్ట కాదా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కడైనా ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగంలో పొద్దున్న ఇన్ని గంటల నుంచి అన్ని గంటల వరకు పని ఎంతసేపు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము అని ఆలోచించుకుంటూ మన యొక్క అధికారి మన నియమ నిబంధనలను పెట్టి మనని బతికిస్తున్నప్పుడు అసలు ఈ బ్రతుకుకే మూలమైన బ్రతుకు కారకులనే అమ్మవారి శక్తి మనము అశక్తి చేసుకుంటూ బ్రతికితే ఎలాగండి? కనుక సిరిని సంపాదించుటకు వాడుకునే శ్రీశక్తిని మనము పెంచుకోవాలి అంటే భగవంతుడి నీడలో కూర్చోవాలి. చెట్టు కింద నిలబడితే శక్తి వేరండి, చెట్టు కింద కూర్చొని జపం చేస్తే శక్తి వేరండి. గౌతమ బుద్ధుడు కూడా చెట్టు కింద కూర్చునే పూజ చేసేయడండి, అంటే ధ్యానం చేసేడు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో చూడొచ్చు, బాబాగారు కూడా కొంత జీవితకాలంలో చెట్టు కింద కూర్చునే చేసేరండి. ఎంత పెద్ద దేవాలయమైనా సరే, ఎంత పెద్ద క్షేత్రమైనా సరే చెట్ల మధ్యలోనే ఉంటుంది. అంటే ఆ చెట్టుని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కాలాన్ని కూర్చుని భగవంతుడికి వెచ్చించాలి. కాలాన్ని మనము భగవంతుడి దగ్గర ఉంచేటప్పుడు భగవంతుడి కన్నా మన పరిమాణం తక్కువ చేసుకుని కాలాన్ని వెచ్చించాలి. అందుకే సాష్టాంగ నమస్కారం అంటారండి. మన శరీరం అంతా భూమికి తగిల్చి చేసే నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసేది. కారణం ఏమిటి అంటే భగవంతుడిని మనము ఎంత కింద నుంచి చూస్తే భగవంతుడు అంత ఆనందంగా మనని దీవిస్తాడు. భగవంతుడు దీవించాలి అంటే మన యొక్క తత్వాన్ని తగ్గించుకోవాలి. కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలని ఇవన్నిటి గురించి కూడా మనం చర్చించుకుంటూ వెళతాము. కానీ ఈ జీవిత గమనంలో బతకాలి అంటే భగవంతుడి దగ్గరగా ఉండాలి. ఆ శ్రీశక్తిని కనుక మనం పొందగలిగితే జీవితంలో ఉత్తమ శిఖరాలు అధిరోహిస్తాము. పూజని కూచుని చేస్తే 100 రెట్లు ఫలితం పెరుగుతుంది. కూచుని చేసేటప్పుడు ఏదైనా ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ చేయండి. ఈ పూజ మొదలుపెట్టేటప్పుడు మీరు దీపారాధన చేస్తారండి. దీపారాధన ఆడవారు చేస్తే 100 రెట్లు ఫలితం కలుగుతుంది. మన ఇంట్లో నిత్యం చేసుకునే దీపారాధన ఆడవారు కనుక చేస్తే సిరికి మూలం స్త్రీ. పాతవాళ్ళు చెప్పేవారండి చిన్నప్పుడు నానుడి, ఆ ఒక వ్యక్తి ఒక పిల్లవాడు కనుక రోడ్ల మీద చెడు తిరుగులు తిరుగుతుంటే వీడికి పెళ్లి చేస్తే అభివృద్ధి చెందుతాడని. పెళ్లి చేయడం అంటే అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం కాదండి, ఒక దారి ఏర్పడుతుంది, ఇంకొక శక్తి తోడవుతుంది, ఆ శక్తి కూడా అమ్మవారికి దగ్గర చేస్తుంది. అంటే ఒక మనిషిని బంధించుటకు, భగవంతుణ్ణి దగ్గరికి బంధించి కట్టడం కోసం ఇంకొక శక్తిని తోడు చేసేవారండి. తప్పకుండా ఆ వ్యక్తి మారేవాడు. ఆ వ్యక్తి మారటానికి ఈ వ్యక్తి కూడా కారణమవుతాడండి. దీపారాధన ఇంట్లో ఆడవారు చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. దీపారాధన చేసేటప్పుడు తిన్నగా అగ్గిపుల్లతో కన్నా వేరే దీపారాధన చేసి ఆ యొక్క దీపముతో ఈ దీపాన్ని గనక వెలిగిస్తే 100 రెట్లు ఫలితం లభిస్తుంది. తిన్నగా అగ్గిపెట్టి తీసుకొని పుల్ల వెలిగించి ఆ దీపాన్ని వెలిగించే దీపాన్ని వెలిగించే కన్నా మీ ఇంట్లో చేతనైంది ఒక స్పూన్ కావచ్చు, అంటే చెంచా ఏదైనా కావచ్చు, ఒత్తి వేసుకుని ఆ ఏక ఒత్తితో వెలిగిన ఒత్తితోటి ఈ దీపారాధన మీరు నిత్యం చేసుకునే దీపారాధన కనుక వెలిగిస్తే శక్తి లభిస్తుంది. చిన్న చిన్న మనం నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న తప్పుల గురించి చర్చించుకుంటున్నామండి. మనం
పెద్ద పెద్ద పూజలు సిరి రావటం లేదు అంటే కారణాలు ఏ విధంగా వస్తున్నాయనే చెప్పడం కోసం మనం చర్చించుకుంటున్నాం. పెద్ద పెద్ద పూజలు యాగాలు యజ్ఞాలు చేసుకుంటూ వెళితే ధనం లభిస్తుందని కాదండి, చిన్న చిన్న తప్పులతోటి మనం జీవితాన్ని సరిదిద్దుకుంటే ఎంతో ఉత్తీర్ణత చెందవచ్చు. ఒక పేజీ నిండా జవాబు రాస్తామండి లెక్కలలో, ఆఖరిని 2 అనే సంఖ్యను మార్చి దాన్ని 4 అని వేస్తే మొత్తం మార్కులన్నీ పోతాయండి. గంట సేపటి నుంచి చేశానండి ఈ లెక్క, కానీ జవాబు రాలేదండి. జవాబు రాని జీవితం మనకొద్దండి. మన జీవితంలో బ్రతికేది జవాబు కోసమండి. జవాబు లేని జీవితం బ్రతికి హృదా. మనిషి ఎలా బ్రతికాడు అన్నది కాదండి, మనిషి ఎలా ఆ యొక్క జీవితాన్ని తెలిసేది చచ్చిన తర్వాత జీవితం తెలుస్తుందండి. నేటి కాలమాన పరిస్థితులు, మీరు 5 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చోడానికి అంత కష్టపడుతున్నారే, మన జీవితంలో ఎలా అభివృద్ధి చెందుతామండి? అంటే భగవంతుడికి మనం సమయాన్ని ఎలా కేటాయిస్తున్నాం, భగవంతుడికి ఎలా పూజ చేయాలి, ఈ శ్రీశక్తిని మనం ఎలా పొందాలి, భగవంతుడి నీడలో ఎలా ఉండాలి అని తెలుసుకునే కార్యక్రమమే శ్రీశక్తి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిత్యం చూడండి, భగవంతుడికి దగ్గర అవ్వండి, మీరు శ్రీశక్తిని పొందండి, శ్రీవంతులు అవ్వండి. మా ధ్యేయం ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా లేమితో బాధపడవద్దు, లేక బాధపడవద్దు. మనిషి ఆనందంగా జీవించడమే ఈ కార్యక్రమం లక్షణం. దీనిలో చూడండి దాని యొక్క బాటలు, జీవితంలో సుఖమయం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.